కాలేజీల్లో ఉంటే చూసుకోండి పట్టుకోండి అని చెప్తున్నారు తప్ప, ఒక యుద్ధం చేయాలి ఎట్టి పరిస్థితుల్లో అరికట్టాలి అని ఒక సంకల్పం కూడా లేని వ్యక్తి ఈ సైకో సాడిస్ట్ జగన్ రెడ్డి. నిన్న ఏం జరిగింది? మా నాయకులు మిమ్మల్ని గట్టిగా నిలదీసినందుకు తిరుకోడులాగా ఎవరు లేని సమయంలో మీరు మీ కుక్కల్ని పంపించారు, వచ్చే మురిగినాయి పిల్లిలాగా పారిపోయినాయి. ఆ విజువల్స్ మీరు అందరూ చూశారు. ఏదో నాలుగు అద్దాలు పగలగొడితే తెలుగుదేశం పార్టీ భయపడుతుంది అనుకుంటాం, చాలా పొరపాటు. రాబోయే రోజుల్లో మీ వీపులు పగులుతాయని కూడా నేను చెప్పాల్సిన అవసరం చాలా చాలా ఉంది. దాడి జరిగే 15 నిమిషాల ముందల మా నాయకులు పోలీస్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి మాకు అనుమానం ఉంది దాడి జరగబోతుంది ఇక్కడ అని మేము చెప్తే, ఎవరున్నారు ఏ మీటింగ్ జరుగుతుంది అని ఆ డిస్కషన్ జరిగింది తప్ప పోలీస్ సిబ్బందిని పంపించలేదు. దాడిలో ఉన్న బండ్లు ఇక్కడ దాడి చేసిన తర్వాత వైకాపా పార్టీ ఆఫీసు కూడా వెళ్ళినాయి. వైకాపా నాయకులు కూడా చెప్తున్నా నిజంగానే పోరాడాలని మీకు ఆనందంగా ఉంటే మాకు చెప్పండి, టైం ప్లేస్ చెప్పండి, మేము వస్తాం. ఎమర్జెన్సీ అంటే ఏంటి? దృష్టిలో ఒక టన్ను లారీ లేదో పప్పు వేసుకొచ్చి ముందు దించేది అన్లోడ్ చేసి అత్తడి తింట కూర్చుంటాడు. ఎమర్జెన్సీ ఏంటి? ఎమర్జెన్సీ అంటే ఆడి బాబు ఈయన బాగా ట్రిమ్ చేసి స్లిమ్ చేసి ఈయన కొంచెం బాగా వదలాలని చెప్పి ఇక ఫుడ్ పెడుతున్నట్లేరు ఇంట్లో పెట్టి, అందుకని ఇక ఇప్పుడు ఎమర్జెన్సీ పెట్టి మామూలుగా వదిలేస్తే ఇక ఇంకో మళ్ళీ 30-40 కేజీలు పెరిగిపోయి ఒక టన్ను 2 టన్నులు తినేస్తాడు. ఎమర్జెన్సీ ఏంటి? ఎమర్జెన్సీ ఎవడు ప్రకటిస్తాడు? ఎమర్జెన్సీ పోసాని కృష్ణమురళి గారు లేదా ఆయన కుటుంబ సభ్యుల్ని మాట్లాడారని చెప్పి ఆయన మాట్లాడాడు. మాట్లాడితే ఇంటి మీద దాడే చేశారు. అప్పుడు ఏం మాట్లాడలా, అప్పుడు ప్రజాస్వామ్యం కూనివ్వాల ఈ సన్నా చంద్రబాబు గారికి. ఇప్పుడు ఈ పార్టీ హౌస్లో 2 కుర్చీలు బలలో పగిలితే ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని విడివిడిగా చూసేటువంటి పరిస్థితి లేదు. ఇద్దరూ కలిసే ఈ నాటకాలు ఈ డ్రామాలు ఇవన్నీ కూడా రక్తి ఘటిస్తున్నారు.